రాధేశ్యామ్ ప్రీ లుక్ టీజర్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది బ్రో? ఇప్పుడే చూసాను బ్రో, చాలా బాగుంది. ఫస్ట్ ఒక బాహుబలిని పెట్టి ఒక చిన్న క్లిప్ క్లిప్ ను పెట్టి, సెకండ్ మళ్ళీ సాహుని పెట్టి ఆ రెండిట్ల యాక్షన్ చూపెట్టిండు. తర్వాతకి చిన్న వాక్ చేసుకుంటా రొమాంటిక్ కూల్ గా ఇంత నైస్ గా ఉందంటే బాగుంది, చాలా బాగుంది. అండ్ మనం బాహుబలిలో చూసాం అంత యాక్షన్, సహాలో కూడా అంత యాక్షన్ ఉంది. మళ్ళీ తర్వాత ఇప్పుడు చూడండి అంత కూల్ గా, అంత లవర్ బాయ్. మనం డాలీ సినిమా చూసినప్పుడు అప్పుడు గుర్తుకొచ్చిండు, దానికంటే డబల్ త్రిబుల్ ఉన్నాడు ఇప్పుడు. చిన్నదే ఎంత ఉందంటే మళ్ళీ ఫిబ్రవరి 14 లవర్స్ గిఫ్ట్ ఇస్తాను దానికి, అదెంత ఉంటుందో. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ అలాగే సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా ఉన్నాయి బ్రో, బాహుబలి అంత హిట్ కావాలని కోరుకుంటున్నాం మేమైతే. ఓకే, పూజా హెగ్డే వాళ్ళిద్దరు కాంబినేషన్. యా, ఫస్ట్ దాంట్లో చూడలే కానీ పూజ ఎక్కితేనే, తర్వాత టీజర్లో ఇక వాళ్ళిద్దరే ఉంటూ మనం చెప్పని అవసరం లేదు. చాలా బాగుంటుంది, అందరు మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది టీజర్. ఓకే, సినిమా ఎంత పెద్ద హిట్ అవబోతుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి, బాహుబలి అంత రేంజ్ ఉన్నాయి, బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే. అండ్ అలాగే ప్రభాస్ గారి గురించి కొన్ని మాటలు. ప్రభాస్ గారి మనం ఏం చెప్తాం బ్రో, ఆయన పెద్ద యాక్టర్, మనకి తెలిసింది తెలియని ఇంట్రెస్ట్లో ఆయన. ఓకే, ప్రభాస్ ఫ్యాన్స్ పండగేనా రాధేశ్యామ్? పండగ ఏంది, ఫుల్ మీల్స్ వాళ్ళకి. ఆయన కోపాన్ని చూసినాం, నేను బాహుబలిలో ఆయన అందాన్ని చూసినాం. ప్రతి సినిమా ఆయన అంటే ఎంతో మాకు నచ్చింది. మేము చూడాలనుకున్న ఈ సినిమా మాత్రం కంపల్సరీ చూస్తాం. ప్రతి లాస్ట్కి అక్కడ చూడలేకపోయినా టీవీలో అయినా చూస్తూనే ఉన్నాం, బాహుబలి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇంకా బాగుందని ఆశించి. రాధేశ్యామ్ ఇప్పుడు లవర్ బాయ్గా వస్తున్నాడు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఏ యాక్షన్లో అయినా ప్రభాస్ అంటే కోపంలో అయినా లవర్ బాయ్ లాగా ప్రతి దాంట్లో ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆయన ఉంటాడు ఎప్పుడైనా. మాకు బాగా ప్రభాస్ అంటే చాలా నచ్చి. అండ్ అలాగే వాళ్ళ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి రాధేశ్యామ్ సినిమా పైన? చాలా ఉన్నాయి అనుకుంటాను, మనం డబుల్ హిట్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇండియన్ ఆల్రెడీ బాహుబలితో ఇండియన్ సినిమా రికార్డులను బ్రేక్ చేసిండు, ఇప్పుడు రాధేశ్యామ్తో కూడా అట్లనే చేస్తాడు. అలాగే అనుకుంటాము, అంతకంటే ఇంకా డబుల్ అయినాయి. లవర్ బాయ్ అంటే ఆ రెండు ముక్కలే ఎంతో నైస్ గా ఆ నడక ఆ స్టైలు, నాకే ఇంత బాగా నచ్చిందంటే యూత్ ఇంకెంత సంతోషంగా డబుల్ హిట్ అయితే అనుకుంటాను. ఓకే, అండ్ ప్రభాస్ గురించి నాలుగు మాటలు. వాళ్ళ పెదనాన్న సినిమా మనం భక్త కన్నప్ప, ప్రతి సినిమాలో వాళ్ళ పెదనాన్న గారిని చూసినాం మనం. ఇప్పుడు వాళ్ళ వారసుడిగా మన ప్రభాస్ని చూసినాం, చాలా వాళ్ళంటే మేము అప్పుడు ఆ సినిమాలలో చూసినాం, ఇప్పుడు ఈ సినిమాలు రిలేషన్షిప్ చక్కగా అనిపిస్తుంది. ప్రతి దాంట్లో వాళ్ళ ప్రధాన గారి పేరు నిలబెడతాడు అని ఆశించుతా. యా రాధేశ్యామ్, ఫిబ్రవరి 14 టీజర్ రాబోతుంది. టీజర్కి సంబంధించిన చిన్న అప్డేట్ మాత్రం మన యూవీ క్రియేషన్స్ ఇచ్చేసింది. అండ్ ఈ ప్రీ టీజర్ అని చెప్పేసి మనకు ఒక చిన్న వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మనకి ప్రభాస్ గారు ఇటలీ రైల్వే స్టేషన్లో జేబులో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారనమాట చిన్న బిట్. అండ్ సూపర్ అంటే సూపర్ అనిపించింది ప్రభాస్ గారిని మళ్ళీ డార్లింగ్ సినిమా తర్వాత మళ్ళీ ఒక మంచి ప్రేమికుడిగా మనం చూడబోతున్నాం అని చెప్పేసి ఒక చిన్న హింట్ అయితే ఇచ్చేశారు. ఫిబ్రవరి 14 మాత్రం ఫుల్ సెలబ్రేషన్స్ రచ్చరచ్చనే. అండ్ ఇంతకుముందు చూసినట్లయితే బాహుబలి సాహోలో మాస్ యాక్షన్ హీరోగా అయితే మనకి ప్రభాస్ గారిని చూపించామని చెప్పేసి ఈ టీజర్లో కూడా చూపించడం జరిగింది. ఫ్రీ టీజర్, చిన్న టీజర్ అనమాట. అండ్ అలాగే ప్రభాస్ గారు లవర్ బాయ్గా రాబోతున్నారు అని చెప్పేసి మనకి చిన్న గ్లిమ్సమ్ టైప్లో మాత్రం ఇచ్చేశారు ఈ టీజర్లో. అండ్ ప్రభాస్ గారు రాధేశ్యామ్ తోటి మళ్ళొక బ్లాక్ బస్టర్ కొట్టడానికి రెడీగా ఉన్నారని చెప్పొచ్చు. డార్లింగ్ సినిమా అయితే ఎంత పెద్ద హిట్ అయిందో దానికంటే బ్లాక్ బస్టర్ హిట్, ఇండియన్ లెవెల్లో రాధేశ్యామ్ హిట్ కొట్టడానికి రెడీగా ఉంది. అండ్ రాధాకృష్ణ గారు కూడా మంచి రొమాంటిక్గా ప్రభాస్ గారిని చూపించబోతున్నారు అని చెప్పేసి ఈ చిన్న టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. అండ్ పెద్ద టీజర్ ఎంత రేంజ్లో రికార్డ్స్ బ్రేక్ చేయడానికి రెడీగా ఉందో. అండ్ అలాగే ఇందులో పూజా హెగ్డే గారు కూడా నటిస్తున్నారు ప్రభాస్ గారికి జోడీగా. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఫస్ట్ మూవీ. అండ్
అండ్ ఫస్ట్ మూవీ కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తుంది అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ ఒక రేంజ్ లో హిట్ అవుతుందని మనకి అర్థమైపోతుంది. ఇంకా ప్రభాస్ గారి గురించి ఎంత తక్కువ చెప్పినా తక్కువే అవుతుంది, ఎందుకంటే పాన్ ఇండియన్ లెవెల్లో ఒక ఫస్ట్ పాన్ ఇండియన్ లెవెల్లో మంచి క్రేజ్ దక్కించుకున్న హీరో ప్రభాస్ గారు. అండ్ బాహుబలి తోటి ఇండియన్ రికార్డ్స్ మొత్తం బద్దలు కొట్టారు అండ్ ఇప్పుడు రాధేశ్యామ్తో మళ్ళీ వస్తున్నారు మళ్ళీ రికార్డ్స్ బ్రేక్ చేయడానికి. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాధేశ్యామ్ లుక్, ప్రభాస్ గారి లుక్ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే సూపర్గా నచ్చింది.